సేవ చేస్తున్నారో వారిని మాత్రమే మేము గౌరవించడం వేరే విధంగా అన్యత భావించవద్దు. ఈ రోజు భావించవద్దని క్షమించమని ఈ విజ్ఞప్తి మీ నాయకుడు దుబ్బాక నరసింహారెడ్డి గారిని కూడా నడిపేస్తాంటే ఒత్తుంటే పిల్లలు ఎవరు వినలేదు. ప్రతి ఎవరికైనా అసంతృప్తి ఉంటే ఇబ్బంది అనిపిస్తే మాత్రం అందుగా క్షమాపణ చెప్తున్నా. ఈ విషయం దుబ్బాక నరసింహారెడ్డి గారు కూడా మా తరఫున మా 32 నిమిషాలు మాట్లాడి దాన్ని ఆవేదనను తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. All the dignitaries on the dais, school management and teachers, my dear friends, I would like to speak about in Allahabad. He was son of Motilal Nehru and Swarupa Rani. He was belong to very rich family. So was he was studied in England. Though he studied in England, he came to India. But did not go for law practice. After his father Motilal Nehru, he entered the Vishwa Vrishti ki asro vakta dikara posha. పత్రికా మిత్రులు ప్రేక్షకులు అందరికీ మా 2 శతాబ్ది ఉత్సవాలు పాలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సభాధ్యక్షునికి ద్వారా నేను కొన్ని విషయాలు మనవి చేస్తున్నాను. ఏంటంటే ఈ సంస్థ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ది కంటే ముందు ఒక వ్యక్తి తండ్రి పేరు మీద స్టార్ట్ చేసాం సార్. అది గురం కాపరేటివ్ మెమోరియల్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్. ఒకప్పుడు జిల్లాలో 92లో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అనేది నల్గొండకు వచ్చింది. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అంటే చూపు గల వాళ్ళు చూపు లేని వాళ్ళు కలిపి చదువుకోవడం. అది 8 మందికి ఆ టీచర్ చదువు చెప్పాల్సిన అవసరం ఉంటుంది సెకండ్ స్కూల్లో. అలా రాష్ట్ర ఇబ్బంది ఉండే మేము ఈనాటి వరంగల్ కలెక్టర్ నాటి ఆర్టీఓ జనార్దన్ రెడ్డి గారు హాస్టల్స్ ఇన్ఛార్జ్ ఉండే సార్ వికలాంగుల హాస్టల్లో వీళ్ళ ప్రవేశం ఇద్దామని అంటే ఏమైనా చెప్పారో సహజ సమానత్వంతో వికలాంగులతో పట్టు నేను ఒప్పుకోను అని చెప్పేసి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ప్రవేశం కల్పించడం జరిగింది. అయితే వాళ్ళు చిన్నపిల్లలు వీళ్ళు చిన్నపిల్లలు రావడం ఇబ్బంది రావడం బడికి రావడం పోవడం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత వాటర్ కూడా పైన వేసింది ఈ టైటిల్ స్కూల్ రోడ్ దాటే లోపల ఈ దారి కింద పడితే నా ఉద్యోగం పోతుందని చెప్పేసి పరోక్షంగా ఈ పిల్లల్ని ఆ సందుల పిల్లలతో మెచ్చగొట్టించి పోయేటట్టు చేసిండు. అయితే నా శిష్యుడు చంద్రారెడ్డి దుబాయ్లో పనిచేస్తున్నాడు గురం దశరెడ్డి గారి దగ్గర. అతన్ని ఆశ్రయించాం. ఆశ్రయిస్తే నేను వృద్ధులాశ్రమం పెట్టదలుచుకున్నా నీకైతే మంచిదని చెప్పేసి 1 సంవత్సరంన్నర పాటు 50,000 ఇచ్చి నెలకి 8,000 ఇచ్చి నడిపాను సార్. ఆ తర్వాత ఇక మాతృ దృశ్యం ఆయన దృశ్యం కొన్ని అనివార్య కారణం వల్ల అదంతరా ఏర్పడింది. తర్వాత చిన్న వెంకయ్య గారి పరిచయం అయింది, శేఖర్ గారి పరిచయం అయ్యి తాతల సహకారంతో
ఈ రకంగా కొన్ని మిత్రుల అప్పులతోటి ప్రభుత్వ పాక్షిక సాయంతో ఇంత పెద్ద బిల్డింగ్ నిర్మాణం చేసుకున్నాం సార్. మేము గవర్నమెంట్ అనేక మార్లు ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను యథార్థం. ప్రభాకర్ రావు గారిని నేను కలిసినప్పుడు, బాబు మరి మీకు అధికార పార్టీ కదా, నేను వచ్చి వరాలు ఇస్తానా లేకపోతే ఏం చేస్తా, మీరు అధికార పార్టీ ఎందుకు పిలవకూడదు అంటే చిట్ట అంతా చూపెట్టిన. ఇగో సార్ చానారెడ్డి గారు వచ్చిపోయిండ్రు, శ్రీ సురేష్ రెడ్డి గారు వచ్చిపోయిండ్రు, ఎంత చెప్పినా 62 ఏళ్ళ నుంచి మాకు అరణ్య రోజున అవుతుంది సార్. ఒకసారి మరి ప్రజలంతా సిరిజా గారు వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు సార్. ఏదో రకంగా మా చిరంజీవి గారు వికలాంగులకు చేయటం ఇచ్చారు కాబట్టి మీ మీద నమ్మకం కుదిరింది సార్. మేము ఒకటే చెప్పిన మీ నుంచి మేము ఏం ఆశిస్తలేము సార్, చిరంజీవి గారిని 4వ తారీఖు తీసుకురావడం, తర్వాత 2వ తేదీ మొదటి ఇప్పుడు ఈరోజు తన ఇష్టం కాబట్టి తన పార్టీ కాబట్టి మొదటి సభ్యత్వం వికలాంగులకు ఇచ్చారు, 2వ సభ్యత్వం నేను అన్నారు, మొదటి జెండా ఎగిరేశారు, ఎగిరిపించారు వికలాంగులతో. గత ప్రభుత్వాలు కానీ అందరు కానీ ఎంతసేపటికి మాకు పిచ్చగాళ్ళలాగా ఇంత పెన్షన్ ఇస్తాం, ఇంత అన్నం పెడతాం, ఇంత ఛాయ పోస్తాం, కంచి పోస్తాం, బతకండి అని అంటున్నారు సార్. కానీ ఇది మాకు నచ్చింది చిరంజీవి గారిది, ఇది మా ఇట్లా మాతోనే చేయించాను. నేను చేస్తుంది ఏంటంటే ఎవరెస్ట్ శిఖరం అయినా మీరు ఎక్కుతానంటే ఎక్కనివ్వాలి, అంటే తెచ్చుకోవాలి కండీలు ఇవ్వని అంటారు. ఏంటనైనా సరే మంచినైనా చెవులనైనా సరే మాకు కూడా భాగస్వామ్యం ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. అది పాపం రాజీవ్ గాంధీ 95 యాక్ట్ చేశారు, ఏది వీళ్ళకు కూడా అన్ని సమావకాశాలు అని చెప్పేసి అది వేరే మాట్లాడతారు అందుకని చెప్పేసి ఈరోజు మా అందరూ ప్రభాకర్ రావు గారు స్పీచ్ కూడా ఎదురు చూస్తున్నారు. మీ ప్రభాకర్ రావు గారితో వేడుకొని ఒక సపరేట్ సమావేశం ఏర్పాటు చేసుకోగలం, మా కూడా వేడుకు ఉండి కూడా చేయగలరు ఆయన. కాబట్టి అందుకని ఒక నిమిషంలో మాట్లాడించి అందరినీ ఇచ్చేయాలనుకున్నాం. మేము ముఖ్యంగా 2 అంశాలు వచ్చినాయి సార్. ఈసారి దేవుని దేవన్న టీఆర్పీ అంటూ అధికారానికి వస్తే వస్తానని జనం అనుకుంటున్నాం, నాకైతే రోజు వస్తుందో రాదు, నేను జ్యోతిషండి కాదు లేకపోతే ఇది కాదు, కేవలం చిరంజీవి వికలాంగులు చేయటం ఇస్తానే కాబట్టి ఇక్కడ ఎక్కడైనా పెట్టే నన్ను ఎవరు ఆపాదించకండి వేరే విధంగా. కాబట్టి మేము కోరేదాకా ఒక్కటే ఒకటి, ఏదో ఒక మాలో 10 మంది అందులను సెలెక్ట్ చేసుకొని ఒక అందునికి మంత్రి పదవి ఇస్తే మేము సక్రమంగా ఈరోజు విధులు లేవు. ఇప్పుడు నేను ఉద్యోగిని, విధి నాది కాదు, నిధి నాది కాదు, అయినా ఇంత పెద్ద పని చేసుకున్నాం సార్. ఒకవేళ విధులు నిధులు నాయ అయినప్పుడు మాయ అయినప్పుడు ఇటువంటి బిల్డింగ్ పరిగెడతాం, ఒక వికలాంగుని కూడా నిరక్షరాస్యం లేకుండా చేయగలం, ఒక వికలాంగుని కూడా నిరుద్యోగం లేకుండా చేయము, అది ఎట్లా చేస్తాం ఏం చేస్తాం అనేది మాకు ఇచ్చి చూడండి. ఎందుకంటే ఈరోజు ఎవరైతే వాగ్దానాలు చేస్తున్నారో అధికార పార్టీ వాటిని ఐజాక్ చేస్తుంది, కాపీ కొడుతుంది, నువ్వు ఎట్లా చేస్తావు అని అంటే నేను చేసి చూపిస్తాను అంతే కానీ నేను ఈరోజు ఎట్లా బిల్డింగ్ కట్టించాము అదేవిధంగా మేము చేసి చూపిస్తాం అంతే కాదు. కాబట్టి మేము అది ఒకటే కోరిక కోరుతూ ఇది మేము మా కోరేది ఏంటంటే ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు అన్ని పేపర్ మీదనే చూపిస్తున్నాయి సార్, మాది పేపర్ మీద కాదు ప్రాక్టికల్ ఉంటుంది. నేను చిరంజీవి గారిని 2వ తారీఖు సెప్టెంబర్ మంగళవారం రోజు కలిసిన, మీకు ఏం కావాలి అన్నారు, ఏం లేదు మిమ్మల్ని అభినందించడానికి వచ్చినా అని చెప్పిన, లేకపోతే నాకు కూడా బయోడేటా ఉంది, నాకు కూడా ఎమ్మెల్యే సీటీ ఎంపీ సీటీ నేను పోలే అయినాను. కాబట్టి ఇప్పుడు కూడా మేము ఏం చేసినా ప్రాక్టికల్గా చేసి చూపిస్తాం తప్ప కథలు కాకథలు పిట్టకథలు చెప్పడం మా విధి విధానం కాదు సార్. కాబట్టి మేము కోరుకునేది మాకు భిక్షాంతేది అని కాదు, స్వశక్తి మీద జీవించేది ఎక్కువ చేయాలి అని మేము కోరుకునేది. మేము కూడా మీలాగా 10 మందికి దానం చేయగలగాలి, 10 మందికి అన్నం పెట్టగలగాలి, తల్లిదండ్రులను చదువుకోగలగాలి, భార్యపిల్లని చదువుకోగలగాలి, అంతేకాని ఈ భిక్షకాలలాగా మనల్ని మార్చి అది మాకు అక్కర్లేదని చెప్తూ ఇది మా కోరికలు నెరవేరుస్తా తప్పనిసరిగా మేము. ఎందుకంటే ప్రభాకర్ గారికి అంతా తెలుసు, ఇక్కడికి మేము చెప్పినవన్నీ సమంజసమ కాలాన్ని విశ్లేషిస్తూ ఇటు సమాజానికి రాజకీయ పార్టీలకు చిరంజీవి గారి వరకు చేరతాయని మేము అనే నమ్మకంతో పిలిచిన తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు సార్. మాకు అవకాశం ఇచ్చినటువంటి అందరూ చూస్తున్నటువంటి ప్రభాకర్ రావు గారి స్పీచ్ కొరకు ఎవరికి అవకాశం ఇచ్చినా సంక్షిప్తంగా మాట్లాడి మా ఎన్ని నెరవేరేట చేస్తారని ఇంత దూరం వచ్చినటువంటి ప్రధాన కార్యదర్శిగా ఇబ్బంది పెట్టినైతే క్షమించమని ప్రభాకర్ రావు గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఇప్పుడు మా స్కూల్ విద్యార్థి అయినటువంటి నాగరాజు అలాగే థ్యాంక్ యూ పుట్టే నాయకు గారు మరి అమ్మగారు చిన్నమంతి రెడ్డి గారు
రాజశేఖర్ రెడ్డి గారు చొక్కరావు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారులందరికీ నా శుభాశీస్సులు. నేను చిరంజీవి గారి ప్రతినిధిగా ఈ సభకు వచ్చాను. రక్తం చిందించడం కాదు, దేశం కోసం రక్తం ధారవేయాలి, రక్తం దానం చేయాలి అని చెప్పినటువంటి మనిషికి ప్రతినిధిగా వచ్చాను. కన్ను దానం చేయండి, చూపు దానం చేయండి అని చెప్పేటటువంటి మనిషి ప్రతినిధిగా వచ్చాను. నేను ఇక్కడికి చాలా ఇష్టంగా వచ్చాను, ప్రేమతో వచ్చాను, మక్కువగా వచ్చాను, మిమ్మల్ని అందరినీ చూసి వెళ్దామని వచ్చాను. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరంటే చిరంజీవి గారికి కూడా చాలా ఇష్టం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకునేటటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే చిరంజీవి గారు. అసలు ప్రజారాజ్యం పెట్టిందే మీకోసం. మీకు కథ అంటే ఇష్టమేనా? ఒక చిన్న అనగనగనక ఒక చిన్న ఎలక ఉంది. ఎలక అంటే తెలుసా? ఆ ఎలకి ఒక కూతురు ఉంది. ఆ ఎలక ఆ కూతురికి కొంచెం వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయాలి. మీరు అనాలి ఖచ్చితంగా. చాలా గొప్పవాడికి ఇచ్చి పెళ్లి చేయాలి. గొప్పవాడు ఎవరందరికన్నా? సూర్యుడు. అందరికి శక్తిని ఇస్తాడు కదా, కాంతి ఇస్తాడు కదా. సూర్యుడి దగ్గరికి వెళ్ళింది, సూర్యుడి దగ్గరికి వెళ్ళి, సూర్యుడు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి బాబు అంది. సూర్యుడు ఏమన్నాడంటే, ఏంది చేసుకోవాలి అన్నాడు. నువ్వు ప్రపంచంలో అందరికన్నా గొప్పవాడు కదా, అందరికీ కాంతిని ఇస్తావు, అందరికీ జీవం ఇస్తావు, అచేత నీకు ఇచ్చి మా అమ్మాయిని పెళ్లి చేద్దాము అనుకున్నాను. సూర్యుడు అన్నాడు, నేను అంత గొప్పవాడు కాదు, ఆ మబ్బుంది చూసావా, ఆ మబ్బు ఇలా వచ్చిందనుకో, అడ్డం వచ్చిందనుకో, నేను కనపడను, నా వెలుగు కనపడదు అని చెప్పి నాకన్నా మబ్బు గొప్పది, మబ్బుకి ఇచ్చి చెయ్యాలట సూర్యుడు. సరే ఈ ఎలక మబ్బు దగ్గరికి వెళ్ళింది. మబ్బు దగ్గరికి వెళ్ళి, మబ్బు మబ్బు మా అమ్మాయి నుంచి నీకు పెళ్లి చేస్తాను అంత. మబ్బు నాగరికి ఇచ్చి పెళ్లి చేస్తావు అంటే గొప్పవాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను అంత. నేనే గొప్పవాడు కాదే, ఎవరు చెప్పాడు నేను గొప్పవాడినని? ఎవరు చెప్పారు? సూర్యుడు చెప్పాడు. ఓ సూర్యుడు చెప్పాడు, కానీ నేను అంత గొప్పవాడు కాదే. ఎందుకంటే ఒక గాలి వచ్చిందనుకో, నేను అలా వెళ్ళిపోతాను, మంచిది నాకన్నా గాలి గొప్పది. అప్పుడు ఎలా ఏం చేసింది? గాలి గాలి, మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలి, నువ్వు చాలా గొప్పవాడు అని. ఎందుకు గొప్పవాడు అనుకుంటున్నావు? సూర్యుడి దగ్గరికి వెళ్ళాను, సూర్యుడు ఇలా అన్నాడు. గాలి దగ్గరికి వెళ్ళాను, గాలి ఇలా ఉంది. మా మబ్బు దగ్గరికి వెళ్ళాను, మబ్బు ఇలా ఉంది. అప్పుడు నీ దగ్గరికి వచ్చాను. నేను అంత గొప్పవాడేం కాదు, నేను అలాగా ఇస్తుంటే ఒక గోడ ఉందనుకో, ఏమవుతుంది? అయిపోతుంది.
నాకన్నా గోడ గొప్పది. గోడ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఎలాగేం చేసింది, గోడ దగ్గరికి వెళ్ళాడు. గోడ దగ్గరికి వెళ్తే గోడ కూడా మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని ఎందుకు నన్ను నన్ను ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు గొప్పవాడు కాబట్టి. నేను గొప్పవాడిని ఎవరు చెప్పాను నీకు, చెప్పిందా ఇలా చెప్పిందా, నేనేం గొప్పవాడిని కాదు, నేను అంత గట్టిగా ఉన్నా కూడా ఒక చిన్న ఎలకొచ్చి ఇలా 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 కన్నం తీసేసరి పడిపోతాను నేను. ఇచ్చారు నాకన్నా ఎలక గొప్పది అన్నాడు. అప్పుడు మన ఎలక ఏం చేసింది, ఇంకో ఎలక ఇచ్చి పెళ్ళి చేసేసింది.